హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఇంటి కోడలు. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ పప్పు చెక్క. అదేనండి, పల్లీ చిక్కీ అంటారు కదా, ఈ పల్లీ చిక్కీ కూడా వన్ ఆఫ్ ద హెల్దియెస్ట్ రెసిపీ అండి. ఈ పల్లీ చిక్కీ తినడం వల్ల బాడీకి అవసరమైన బ్లడ్ కూడా వస్తుంది. ప్రతిసారి బయటేం తెచ్చుకుంటాం అండి. ఒక్కసారి నేను చెప్పే టిప్స్ని పాటిస్తూ ఈ పల్లీ చిక్కీని ప్రిపేర్ చేసి చూడండి. ఎగ్జాక్ట్గా మీకు షాప్ స్టైల్ పల్లీ చిక్కీ టేస్ట్ అనేది ఇంట్లోనే వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని అడుగు మందంగా ఉండే ఒక ప్యాన్ని పెట్టుకోండి. ప్యాన్లో 1.5 కప్పుల వరకు వేరుశెనగ గుళ్ళను యాడ్ చేసుకుని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద మాత్రమే కలుపుతూ వేపుకోండి. లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి, కొంచెం టైం పట్టినా కూడా. లేదంటే పల్లీలు అక్కడక్కడ మాడిపోయి చిక్కీ టేస్ట్ అంతా మారిపోతుంది. చూస్తున్నారు కదండి, 15 మినిట్స్ తర్వాత పల్లీలు ఇలా మంచి రంగులోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పల్లీలను చల్లారబెట్టి పైన పొట్టు మొత్తం తీసేసి ఇలా బద్దల్లాగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక స్టీల్ ప్లేట్ని తీసుకొని ఈ ప్లేట్ మొత్తం నెయ్యి లేదా ఆయిల్తో బాగా గ్రీస్ చేసుకొని ఒక పక్కన ఉంచుకోండి. ఇప్పుడు పాకం కోసం స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉండే ఒక ప్యాన్ని పెట్టుకొని ప్యాన్లో తురుముకున్న బెల్లాన్ని 1 కప్పు వరకు యాడ్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు 1.5 కప్పుల వేరుశెనగ గుళ్ళకి 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద మాత్రమే బెల్లాన్ని బాగా కరగబెట్టుకోండి, ఎక్కడ ఉండలు లేకుండా. అందుకే మీరు తురుముకున్న బెల్లం అయితే చాలా ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదండి, 6 to 7 మినిట్స్ తర్వాత బెల్లం అనేది పూర్తిగా ఇలా కరిగిపోతుంది. బెల్లం ఇలా కరిగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడాను యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. నెయ్యి వేయడం వల్ల చిక్కీకి మంచి షైనింగ్ వస్తుంది, అలాగే వంట సోడా వేయడం వల్ల ఎన్ని డేస్ తర్వాత అయినా కూడా చిక్కీ క్రిస్పీగానే ఉంటుంది. ఈ చిక్కీ కోసం బెల్లం మనకి ముదురుపాకం రావాలండి. బెల్లం కరిగిన తర్వాత అది ముదురుపాకంలో రావడానికి ఎంతో టైం పట్టదండి, మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. బెల్లం పూర్తిగా కరిగిన 3-4 నిమిషాలకే మనకి ముదురుపాకం వచ్చేస్తుందండి. అది ఎలా తెలుస్తుంది అంటే, ఒక చిన్న గిన్నెలో కొద్దిగా వాటర్ని తీసుకొని ఈ బెల్లం పాకాన్ని ఆ వాటర్లో వేసి 5-6 సెకండ్ల పాటు అలా వదిలేసేయండి. 5 సెకండ్ల తర్వాత ఆ పాకాన్ని తీసి చూస్తే చూడండి, అలా విరగాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా అలా విరిగితేనే మనకి ముదురుపాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఒకవేళ ఈ స్టేజ్లో మీకు పాకం ఏమాత్రం సాగుతున్నట్టు అనిపించినా బెల్లాన్ని 1-2 నిమిషాల పాటు పాకం పట్టుకోండి. మనకి బెల్లం పాకం పర్ఫెక్ట్గా వచ్చిందని చెక్ చేసుకున్న వెంటనే వేయించి పెట్టుకున్న పల్లీని ఈ బెల్లం పాకంలో వేసేసి 2 బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఈ మిక్చర్ మొత్తాన్ని వెంటనే మన నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ని తీసుకొని ఈ బౌల్కి బ్యాక్ సైడ్లో కొద్దిగా నెయ్యి లేదా ఆయిల్ని అప్లై చేసుకొని పల్లీ మిక్చర్ మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసేటప్పుడు గిన్నెకి బ్యాక్ సైడ్లో మనం నెయ్యి లేదా ఆయిల్ని రాసుకోవడం వల్ల బెల్లం పాకం అనేది గిన్నెకి అంటుకోకుండా ఉంటుంది. మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ మిక్చర్ కాస్త వేడిగా ఉండగానే ఒక నైఫ్ని తీసుకొని మీకు నచ్చిన షేప్లో ఘాట్లు పెట్టుకోండి. మరీ లోపలికేం అక్కర్లేదండి, జస్ట్ పైపైన అలా పెట్టుకుంటే సరిపోతుంది ఘాట్లు. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల పూర్తిగా చల్లారిన తర్వాత మీకు నచ్చిన షేప్లో వస్తుందండి పల్లీ చెక్క. ఇప్పుడు దీన్ని 3-4 గంటల పాటు బాగా ఆరనివ్వండి. 4 గంటల తర్వాత ఒకసారి ప్లేట్ని తీసుకొని ప్లేట్ బ్యాక్ సైడ్లో హ్యాండ్స్తో మనం పైకి ప్రెస్ చేస్తే పల్లీ చెక్క ప్లేట్ నుంచి చక్కగా విడిపోతుందండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇప్పుడు దీన్ని మీరు ఘాట్లు పెట్టిన దగ్గర విరిస్తే చాలా చక్కగా విరుగుతుంది. అంతేనండి, చాలా సింపుల్గా పర్ఫెక్ట్ పల్లీ చిక్కీని ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇంటి కోడలు.